ఏ బిల్లు నీ వర్షన్స్ అన్నటువంటిది వచ్చినప్పుడు మాట్లాడు, బిల్లు మీద మాట్లాడు, బిల్లు మీద మాట్లాడబ్బా, బిల్లు మీద మాట్లాడు. రైట్ ప్లీజ్. Question number 1762 by Sri Shilpa Ravichandra Kishore Reddy will be taken up as the last question. The question number 1747 will be answered by Minister for Civil Supplies. సర్వే నెంబర్ లో మరియు విస్తీర్ణానికి సంబంధించిన వ్యత్యాసాలు కొన్ని సందర్భాల్లో రబీ 2021-22లో మొత్తం 268,706 ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లో ఎఫ్పిఓ ఫైన్ చేసిన సాంకేతిక వైవిధ్యాలతో సంబంధించిన మొత్తం 3,129 ఎఫ్పిఓలు ధృవీకరణ జరిగే విచారణ ఉన్నాయి అధ్యక్ష. కూర్చోండి 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 సార్ కూర్చోండి కూర్చోండి పదండి కూర్చోండి కూర్చోండి అబ్బా కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి కూర్చోమన్నారు కదా కూర్చోండి మీరు ఈ రాష్ట్రం జాగిందర్ కూర్చోండి అధ్యక్ష అసలు అసలు వీళ్ళ
వీళ్ళ ప్రాబ్లం ఏమిటో అర్థం కావట్లేదు అధ్యక్ష. అక్కడికి వెళ్ళి వీళ్ళ ప్రాబ్లం ఏంటో చెప్తే దాని గురించి తమను ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. వాట్ ఇస్ దేర్ ప్రాబ్లం, వాడి ప్రాబ్లం ఏంటి, పోడియం దగ్గరికి ఎందుకు వచ్చారు, ఏమిటి అనే విషయం ఎవరికి అర్థం కావడం లేదు. అక్కడికి వెళ్ళి చెప్పమానండి, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎందుకు పోడియం దగ్గరికి వస్తున్నారో, దేన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారో చెప్పమానండి. చెప్తే అర్థం చేసుకుని ఏదైనా సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. వారు ఎందుకు వస్తున్నారో అర్థం కావడం లేదు. సభ ప్రారంభం కాగానే సభ్యులు రాగానే వారు బరో 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 అని మీ దగ్గరికి వచ్చేస్తే ఏంటి అర్థం ఏమిటి? అక్కడికి వెళ్ళి వారికి మైక్ ఇవ్వండి, వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత దాని గురించి మనం ఆన్సర్ చేద్దాం. వాళ్ళు ఎందుకు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ గజిబిజి ఏంటి, వాళ్ళ గందరగోళం ఏంటి, ఏమి అర్థం కావడం లేదు అధ్యక్ష. కాబట్టి దయచేసి మీ ద్వారా సభ్యులకు మనవి చేసేది ఏమిటంటే వారు అక్కడికి వెళ్ళి వారి బాధ ఏమిటో, వారి అభ్యంతరం ఏమిటో చెప్పవలసిందిగా వారిని కోరుతున్నాము. వెళ్ళమనండి, ఆ మైక్ తీసుకుని చెప్పమనండి. నాతో ఎందుకు అక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు అర్థం కాల. ఇదంతా కూడా ఈ సెషన్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా జరుగుతున్న తంత ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు వీరికి ట్రైనింగ్ ఇచ్చి పంపుతారు, వాళ్ళు వస్తారు, కాస్త క్వశ్చన్ ఎవరు రెండు మూడు క్వశ్చన్లు అవ్వగానే పోడియం దగ్గరికి వస్తారు, మళ్ళా మనం సస్పెండ్ చేయాలి, వాళ్ళు వెళ్ళాలి. ఇది రోజు జరుగుతున్న తంతు. ఇవాళ చాలా ఎర్లీగా ప్రారంభమైంది. అసలు వీరు పోడియం దగ్గరికి ఎందుకు వచ్చారు, వెళ్ళి అక్కడ చెప్పమనండి. చెబితే దాన్ని అర్థం చేసుకుంటారు. ఏదేదో ఏదేదో అంటే ఎవరి సార్ ఈయన ఎవరో మాట్లాడుతున్నారు నాకు అర్థం కాల. అక్కడ నుంచుని ఆ పెద్ద ఆయన బాగా లావుగా ఉన్నారు, నాకు అర్థం కావడం. నాతో మాట్లాడతారు ఎందుకు? అక్కడికి వెళ్ళి మాట్లాడండి, మైక్ ఇస్తారు, మైక్ ఇస్తారు, వెళ్ళి మాట్లాడండి. నాకైతే నాకు అర్థం కాలే ఎందుకనేది. సభలో ఉన్న సభ్యులకు ఎవరికి అర్థం కాలేదు, చెప్పమనండి. వాళ్ళు ఏంటో చెప్పమనండి సార్, వాళ్ళ బాధ ఏమిటో చెబితే కదా చేయాల్సింది. వచ్చి పోడియం దగ్గరికి వచ్చి అంటే వీళ్ళు అధ్యక్ష ఏం లేదు అధ్యక్ష, ఇవాళ వాళ్ళు త్వరగా ఇంటికి వెళ్ళాలని, త్వరగా తెలుగుదేశం ఆఫీస్కు వెళ్ళాలని, త్వరగా సస్పెండ్ చేయించుకోవాలని ఉద్దేశంతో వారు కనపడుతున్నారు. ఆ కార్యక్రమం ఏదో ఆ తంత ఏదో నిర్వహిస్తే వెళ్ళిపోయేటట్టు ఉన్నారు అంతే తప్ప వాళ్ళ బాధ ఇంకేం నాకేం అర్థం కాల. ఏం బాధ ఉందో నాకు తెలియదు. ఏం బాధ ఉందో మైక్లో చెప్పండి, లేకపోతే బయటికి వెళ్ళి ఆ మైక్లో చెప్పండి. ఎందుకు ఇక్కడ బాధ ఉంది బాధ ఉంది బాధ ఉందంటే ఏ బాధ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. శాసనసభలో ఏదైనా బాధ ఉంటే స్పీకర్ గారికి చెప్పండి. మీ బాధ ఏంటో మాకు అర్థం కావడం లేదు. అదేనా అదేనా అదైతే